నమస్తే, ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ దుర్గాప్రసాద్. ముందుగా శుభోదయం. అయితే నేను ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతం వేదంగి గ్రామంలో ఉన్నాను. ఇక్కడ విశ్వమానవ వేదిక అని చెప్పేసి ఒకటి ఉంది. అది ఒక ఆశ్రమం మాత్రమే కాదు, అది ఎంతో మందికి అన్నం పెట్టే అమ్మలాంటి ఇల్లు. గత 2014-15 నుంచి కూడా క్రమం తప్పకుండా ఎన్ని విపత్తులు వచ్చినా ఏమొచ్చినా ఆగకుండా ఆ సంస్థ యాజమాన్యం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఎవరికీ అన్నం పెట్టకుండా లేదు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం అందరికీ ఆకలి తీరుస్తూనే ఉన్నారు. ఈ ప్రాంతంలో విశ్వమానవ వేదిక మల్లెల సురేష్ గారు, అలాగే జ్ఞానేశ్వరి గారు అంటే తెలియని వ్యక్తులు ఎవరు ఉన్నారు. ఇప్పుడు ఆ దంపతులిద్దరూ కలిసి 2014-2015 ఆ 2 సంవత్సరాల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. మొదటిది విశ్వమానవ వేదిక అని చెప్పేసి ఒక పేరు పెట్టి దాని నుంచి నిత్యాన్నదానం పెడుతూనే ఉన్నారు. ఉదయం 6 గంటలకి మొత్తం అంతా వెళ్ళి ఇక్కడ వాలంటీర్స్ అన్ని రెడీ చేసుకుని కొన్ని 100 క్యారేజీలు అయితే రెడీ చేసుకుంటారండి. ఆ క్యారేజీల్లో ఉదయానికి సాయంత్రానికి సరిపడా అన్నం, అలాగే దానికి భోజనం రెడీ చేసేసి ఆటోలో పంపిస్తారండి. అది వృద్ధులకి, మమ్మల్ని పట్టించుకోలేని వాళ్ళకి, కనీసం తినడానికి కూడా వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి, బడుగు బలహీన వర్గాల్లో ఉన్న వాళ్ళకి, కనీసం ఏమి కొనుక్కోలేను, ఏమి తినలేని వాళ్ళ వాటికైతే వీళ్ళైతే ముందు ఉండి దగ్గరుండి వాళ్ళ ఆకలి తీరుస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఆ క్యారేజ్, భోజనం క్యారేజ్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత రేపు ఉదయం నిన్నటి క్యారేజ్ తీసుకుని మళ్ళీ క్యారేజ్ ఇస్తూనే ఉంటారు. అది ఉదయానికి సాయంత్రానికి సరిపోతుంటుంది. అది ఉదయం చేసే కార్యక్రమం. అదేవిధంగా సాయంత్రం ఇక్కడ వృద్ధాశ్రమం కూడా ఉంది వీళ్ళకి, పాలకొల్లు టౌన్లో. అంటే విశ్వమానవ కేంద్రంగా ఉన్న ఇది దీంతోపాటు అలాగే వృద్ధాశ్రమం కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ కూడా క్రమం తప్పకుండా వృద్ధుల్ని, తల్లిదండ్రులని పట్టించుకోలేని వాళ్ళని, అంటే వీళ్ళందరినీ కూడా కనీసం డబ్బులు ఖర్చు పెట్టలేని వాళ్ళని ఎటువంటి రూపాయి ఆశించకుండా వాళ్ళకైతే వీళ్ళు అన్నదానం, అలాగే వాళ్ళ బాగులన్నీ చూసుకుంటున్నారు. అంతేకాదు వీళ్ళు ఆ పండగలు కూడా దగ్గరుండి అన్నీ చేపిస్తుంటారు. విశ్వమానవ వేదిక అంటే ఈ చుట్టుపక్కల తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. ఎందుకంటే మల్లెల సురేష్ గారు ఒక సీనియర్ జర్నలిస్ట్, అలాగే తన ఆయన సతీమణి జ్ఞానేశ్వర్ గారు కూడా ఎండిఎస్ చదువుకుని ఇక్కడైతే డెంటల్ హాస్పిటల్ ఒకటి పెట్టారు. అయితే మల్లెల సురేష్ గారు చెగువేరా అన్న ఐడియాలజీలో, ఆ సిద్ధాంతంలో ఉంటారు. ప్రజలకి మనం ఎంత వీలుంటే అంత చెయ్యాలి, మన ద్వారా ఏం వీలుంటే చేయాలని దాంట్లోనే ఉంటారు. అలాగే ఆయన ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఆయన మీద లేనిపోని కేసులు పెట్టినా, ఎన్ని కుట్రలు పనినా, ఆయన చెయ్యాలనుకున్న ఈ విశ్వమానవ వేదిక ద్వారా ఆయన, ఆయన సతీమణి కూడా వీళ్ళందరికీ ఎప్పుడు కూడా ఆగకుండా అన్నదానం అయితే చేపట్టారు. 2015లో అయితే అన్నదానం చేపట్టారు. ఈ ఇప్పుడు రానున్న 2 ఫిబ్రవరి అయితే అది 3000 రోజులకి చేరుకోనుంది. ఇది ఒక పెద్ద ఘనత. అంటే అన్ని ఆశ్రమాల్లో కాకుండా ఇదైతే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఈ విశ్వమాన వేదికలో పండించే ప్రతీది కూడా సేంద్రీయ వ్యవసాయంతోనే చేస్తారు. ఎట్టు పరిస్థితుల్లో కూడా పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ వాడరు. అదేవిధంగా ఇక్కడ మన చుట్టూ ఇక్కడ 75 సెంట్లలో అయితే ఇక్కడ ఉంది ఈ ఆశ్రమం. అంటే వృద్ధాశ్రమం కాదు, వృద్ధాశ్రమం పాలకొల్లులో ఉంటుంది. ఇది ప్రధాన కేంద్రంగా ఉండి ఇక్కడి నుంచే మొత్తం భోజనం కావచ్చు, అన్ని కార్యక్రమాలు ఇక్కడి నుంచే చేపడుతూ ఉంటాయి. వెనకాలైతే మీరు ఒక స్టేజ్ చూస్తున్నారు. ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, వివిధ కార్యక్రమాలు చేసుకోవడానికి వాళ్ళైతే ఫ్రీగానే దాని అయితే అందరికీ ఇస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ గోశాల కూడా ఉంది. ఇక్కడ గోశాల, దాని నుంచి వచ్చిన పిడకల ద్వారా కావచ్చు, పేడ ద్వారా కూడా కావచ్చు, దాని నుంచి ఎన్నో చేస్తుంటారు. అంటే పనికొచ్చేవి కావచ్చు, దాని నుంచి ఆ పేడ నుంచి కూడా సేంద్రీయ వ్యవసాయం చేసి దాని నుంచి పంటలు పండిస్తుంటారు. ఇంకో పక్కన చూసుకుంటే మనం ఇక్కడ వంట చేసే వాళ్ళు కూడా, అంటే వంట కూడా ఇక్కడ గ్యాస్ ఎట్టి పరిస్థితుల్లో వాడరండి, కట్టెల పొయ్యి మీద వాడతారు, కట్టెలతోనే వండుతారు. అక్కడి నుంచే మొత్తం అందరికీ అన్నీ కల్పిస్తుంటారు. అంటే గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ విశ్వమానవ వేదికను
ఈ భార్యాభర్తలు మల్లెలు సురేష్ గారు అలాగే జ్ఞానేశ్వరి గారు కూడా దగ్గరుండి అందరినీ చూసుకోవడం జరుగుతుంది. ఈ పరిసర ప్రాంతాల్లో అటు వృద్ధాశ్రమంలో కావచ్చు, అదేవిధంగా వివిధ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. అలాగే జ్ఞానేశ్వరి గారు ఎండిఎస్ చదువుకున్న డెంటిస్ట్, ఆమె హాస్పిటల్ పెట్టారు. దాంతో ఈ పరిసర ప్రాంతాల్లో స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ డెంటల్ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టి దగ్గరుండి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ముందు చెక్ చేయడం కానీ వాళ్ళంటివి చేస్తుంటారు. అయితే నేను ఇక్కడ 2 రోజులు ఉంటాను, మొత్తం అంతా ఇదంతా తిరిగి ఆ వృద్ధాశ్రమం అలాగే ఇవన్నీ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. విశ్వమానవ వేదిక దగ్గరే ఇదే 75 సెంట్లలోనే ఒక గోశాల ఉంది. అక్కడ కొన్ని రకముల ఆవులు అయితే ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఉంటుంది. అవి ఉదయాన్నే ఇక్కడ గోదావరి గట్టు దగ్గరికి వాళ్ళ చేలోకి తీసుకొచ్చి అక్కడ మేత వేస్తుంటే ఇక్కడ తీసుకొస్తారు. ఒకసారి అక్కడ ఉన్న వారితోనే వాళ్ళు అందరూ ఇక్కడ వారి కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారు. వాళ్ళ పెదనాన్న మల్లెలు సురేష్ గారు వాళ్ళ పెదనాన్నతో మాట్లాడదాము. అయితే ఈ గో గురించి కొంచెం చెప్పండి. ఇది ఒంగోలు అండి. ఇది ఇదైతే దీనికి ఒక ప్రత్యేకత ఉందండి. ఒంగోలు కూడా నవనల్పులు అన్నీ ఉంటాయండి. నవనల్పులు అండి. అది ఇది మొఖం అండి. ఈ ఆవు దగ్గరగా 9 ఈతలు ఎండిందండి. తొమ్మిది ఈతలు అంటే 9 సార్లు 9 సార్లు అండి. 9 దూడలకు జన్మనిచ్చింది. 9 దూడలకు జన్మనిచ్చింది. అవునండి. ఇదే 2 ఒక ఈత ఎండిందండి. దీనికి కూడా కపిల్ చేయించేవాడి మేము. కపిల దూడ దాక్కుందండి దూడ. ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ అండి. 3 నెలలు ప్రెగ్నెన్సీ. ఇది దీనికి ఏం పేరు పెట్టలేదండి? పేరే ఉందండి, అలా పిలుస్తూ ఉంటాం మేము. ఇవి ఉన్నాయి కదండి మొత్తం, ఇవన్నీ ఆవుల నుంచి వచ్చిన పేడ ఉంటుంది కదా, దీన్ని మీరు ఎలా యూజ్ చేసుకుంటారు? మేము గోత్పత్తులు చేస్తున్నామండి. మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయి వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు. మేము మా ఫ్యామిలీ మటుకే మేము దూడలే చక్క పెట్టుకుంటూ ఉంటాం. బయట ఎవరు ఉంటారండి, మా తమ్ముడు, నేను, మా పిల్లలు. ఏమో ఈ దూడకి ఆ ఎరువుల కింద ఉపయోగిస్తామండి. తర్వాత ఈ బూదని, తర్వాత ఈ స్టిక్లు, జీవామృతం అని స్టిక్లు, ధూప్ స్టిక్లు, పిడకలన్నీ అండి, ఈ గోగు పిడకలన్నీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. మా వాళ్ళు చేస్తారండి. దానికి సహకారంగా మేము ఉంటాం అంతే, మా తమ్ముడు, మేము, పిల్లలు చక్క పెట్టుకుంటారు. వ్యవసాయం అంటే మేము మామూలుగా ఎరువులు వేసి పెంచమండి. ఇవి ప్రజంగి, పెంటని, దూడ వ్యర్థాలు వేసి పెంచుతాం. ఈ దూడ ఉన్నాయంటే ఇల్లు నిమిత్తం ఏదో కొంచెం పచ్చగడ్డి అని అదన్నీ ఏదో ఉంటుంది కదండి, అయ్యి కొంచెం ఉపయోగించుకుంటుంది దూడకి. చూసారు కదండి ఇక్కడ గోశాలలో ఉన్న ఆవుల గురించి, ఇది వాటి చరిత్ర. అదేవిధంగా ఇప్పుడు మీరు నా వెనకాల ఉన్న ఇక్కడైతే భూమి అయితే కొంచెం కనిపిస్తుంది మీకు, వరి చేలు అదిని. అక్కడే వీళ్ళు సేంద్రీయ వ్యవసాయం చేసి పండిస్తారంట. ఈ ఆవుల నుంచి వచ్చిన ఈ పేడను అలాగే వీటిలో బెల్లం ఇతర వాటిని వేసి సేంద్రీయంగానే ఆ ఎరువులు తయారు చేసి వాటిని పండిస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయరు, ఎలాంటి ఫెర్టిలైజర్ అయితే యూజ్ చేయరని వాళ్ళే అన్నారు. ఇప్పుడు ఆ పేడ నుంచి పిడకలు చేస్తారు. అదేవిధంగా దాంట్లో బూడిదల్ని, ధూప్ స్టిక్స్ని, ఇతర వాటిని కూడా వాళ్ళు తయారు చేస్తారు. ఈ వెనకాల మనకి ఇక్కడ ఎకరం 1.5 అయితే వాళ్ళకు ఉందంట. మొత్తం కూడా మొత్తం ఉన్న 1.5 కూడా సేంద్రీయ వ్యవసాయం పద్ధతిలోనే వాళ్ళు అయితే వాళ్ళు పండించుకుంటారు. మనం ఇప్పుడే గోశాల చూసాము, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ గోమూత్రం, ఆవు పిడకలు, అలాగే ఆవు పేడ పౌడరు, పళ్ళ తొంకొన కూడా ఇక్కడ బూడిద పౌడర్ కూడా ఉందండి. అది మీకు అన్ని ఇప్పుడు మెలకు చూపిస్తాను. ఇది గో కృష్ణామృతం అండి. చూస్తున్నారు ఇది మొక్కల ఎదుగుదలకి, మన సేంద్రీయ వ్యవసాయానికి ఇది 10 లీటర్లు 20 లీటర్లు నీళ్లు వేసి దీన్ని చల్లుతుంటారండి. ఇది గోమూత్రం. అదేవిధంగా ఆవు పేడ నుంచి వచ్చిన పౌడర్ చేస్తారండి. ఈ ఆవు పేడ పౌడర్ని ఏంటంటే మొక్కలకి, అంటే టెర్రస్ మీద చల్లుతున్న, అంటే టెర్రస్ మీద పెంచుతున్న మొక్కలకి వేస్తుంటారు. మొక్కలకే కాదు బయట మన వ్యవసాయంలో కూడా దీన్ని వాడుతుంటారు. ఆర్గానిక్గా సేంద్రీయ వ్యవసాయం పద్ధతిలో ఇది ఉంటుందండి. ఇక్కడ ధూప్ స్టిక్స్ ఉంటాయండి. ధూప్ స్టిక్స్ ఇది కూడా ఆవు పేడ నుంచి చేసిన ధూప్ స్టిక్స్ అండి. మీరు చూస్తున్నారు మామూలుగా ఇక్కడ మనం చూస్తున్న ధూప్ స్టిక్స్ కంటే కొంచెం పెద్దగా ఉంటాయి. సోనామసూరి బియ్యం ఇవి. అయితే టూత్పేస్ట్లు ఉన్న ఈ రోజుల్లో పళ్ళ పౌడర్ ఇచ్చారండి. ఇది కూడా ఆవు పేడ నుంచే వస్తుంది. ఆవు పేడని వాళ్ళు ఆ పిడకల్ని కాలిస్తే వచ్చిన బూడిదని కూడా వీళ్ళు ఇప్పటికీ కూడా ఈ ప్రాంత ప్రజలు వీళ్ళు కొనుక్కొని వీటితోనే పళ్ళు తోముకుంటారంట. ఇప్పుడున్న ఈ జనరేషన్ పిల్లలు అయితే తప్పక చూడాలి.
పూర్వం కూడా ఆవు పిడకల నుంచి వచ్చిన ఆవు పిడకలను కాలిస్తే వచ్చిన ఈ బూడిద నుంచే పళ్ళు తోముకునేవారండి. ఇప్పుడంటే పేస్టులు వచ్చాయి, కానీ గతంలో మన నాన్నలు మన తాతలు వాడినవి ఇవేనండి. ఇది ఘనజీవామృతం అండి, ఇది ఆవు పేడ నుంచే వస్తుంది. ఇది ఈ ఘనజీవామృతాన్ని కూడా సేంద్రీయ వ్యవసాయంలో వాడతారు. అయితే ఇది చాలా తక్కువ ప్రైస్కే వీళ్ళు అమ్ముతున్నారు. ఈ రోజుల్లో మనం వందల కొద్ది వేల కొద్ది పెస్టిసైడ్స్కి వాటికి యూజ్ చేస్తున్నాం మనం. ఈ ఇప్పుడున్న చాలామంది అవే యూజ్ చేస్తుంటారు, కానీ అవి యూజ్ చేయకూడదు. మనం తినేవి కూడా మనం తినేవి కూడా సేంద్రీయంగానే ఉండాలి, అవి ఆరోగ్యంగానే ఉండాలని చెప్పేసి వీళ్ళ ప్రధాన లక్ష్యం. బయట కెమికల్స్ యూస్ చేస్తేనో, పెస్టిసైడ్స్ యూస్ చేస్తేనో కొంచెం దిగుమతి ఎక్కువ రావచ్చు, కానీ అవి ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికప్పుడు మనం అయితే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే సేంద్రీయంగా ఎలాంటి కెమికల్స్ వాడకుండా సేంద్రీయంగా పండించిన తిండి అయితే ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఇదే వారి ప్రధాన లక్ష్యం. అంతే తప్ప ఎటువంటి మార్కెటింగ్కి అయితే వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులే ఉంటారు. వాళ్ళ నాన్న, వాళ్ళ అన్న, మన మల్లెలు సురేష్ గారు, వాళ్ళ భార్య, వీళ్ళే ఉంటారు. వాళ్ళ మరిది కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళే ఉంటారు, వీళ్ళే చేసుకుంటారు. నమస్తే, ప్రస్తుతం మనం విశ్వ మానవ వేదిక ఆశ్రమం దగ్గర ఉన్నాం. ఇక్కడైతే ఈ ఆశ్రమంలో గత 6-7 నెలల నుంచి ఉన్న ఇద్దరు ముగ్గురు వృద్ధులు అయితే మనతో ఉన్నారు. అసలు ఇక్కడ ఎలా ఉంటుంది వారి మాటల్లోనే మనం అయితే విందాం. నమస్తే అండి. సో మీది ఏ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం జిల్లా రాజా అండి, రాజా నుంచి వచ్చాను. అయితే ఇక్కడ 6 నెలల నుంచి ఉన్నారని చెప్పేసి అన్నారు కదా, అంటే ఇక్కడ మీకు అంతా ఎలా ఉంది? మీరు అక్కడ డబ్బులు అయినా తీసుకుంటున్నారా? అంతా ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? మీకు ఏది ఇష్టం బాగా ఇక్కడ? ఇక్కడ అంతా బాగానే ఉంది, మాకే లోటు గట్ట ఏం లేదు, అదేం లేదు, బాగానే జరుగుతుంది. ఫుడ్ కానీ, టిఫిన్ కానీ, ఏదైనా సరే, టీ కానీ, అన్నీ ఇక్కడే. అంటే మీ దగ్గర ఎలాంటి డబ్బులు తీసుకోరు? మీ దగ్గర రూపాయి కూడా తీసుకోరు, అలాంటిది ఏం లేదు. అయితే ఇప్పుడు ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి దాకా ఇక్కడ చాలా పనులు జరుగుతాయి. ఉదయం ఏమో వెళ్ళిపోతాయి, అక్కడ చాలా మందికి భోజనాలు ఉదయం పట్టుకెళ్తారు క్యారేజీల్లో. అంటే మీరు కూడా పాల్గొంటారా, లేకపోతే మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటామండి, ఒక్కోసారి పాల్గొంటాం, ఒక్కోసారి ఇక్కడే ఉంటాం, ఎక్కువ ఇక్కడే ఉంటాం, అవసరం అయితే పాల్గొంటాం. నా సొంత ఊరు పుట్టి పెరిగినది కేరళ, కానీ 1990 నుంచి ఆంధ్రాలో స్కూల్లో జూనియర్ కాలేజీలో ఇంగ్లీష్ టీచర్గా లెక్చర్గా పనిచేస్తాను. ఇదికి ముందు ఒక 6 ఇయర్స్ ముందు నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఐఎమ్ అన్మ్యారీడ్, ఐఎమ్ నేను సింగిల్, పెళ్లి చేసుకోలేదు ఇప్పటివరకు. అందుకే హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ చెప్పారు ఒక 2-3 మంత్స్ రెస్ట్ మీరు తీసుకోవాలి, బెటర్ రెస్ట్ అలాగే. కేరళకి వెళ్ళిపోవడం కష్టం. అప్పుడు వన్ ఆఫ్ మై పేరెంట్స్ రికమెండెడ్ సురేష్ గారి పేరు, గుడి దగ్గర ఉన్నప్పుడు నేను అక్కడ ఒక 6 మంత్స్ ఉన్నాను. తర్వాత హెల్త్ బాగానే ఉన్నప్పుడు వారే వచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోయారు. తర్వాత ఈ మధ్యలో కొంచెం వయసు అయింది, రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటే చెప్పి కేరళ వెళ్ళిపోయాను. కానీ నా బ్రదర్స్ అందరూ ఉన్నారు అక్కడ, కానీ నాకేదో అంత నచ్చ థాట్ ఆఫ్ సురేష్ గారు. సో ఐ కాంటాక్ట్ చేశాను, ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడే ఉన్నాను. అయితే ఇప్పుడు సురేష్ గారు అలాగే జ్ఞానేశ్వరి గారు కూడా కొన్ని సిద్ధాంతాలు పాటిస్తూ విశ్వమాన్య వేదికను నడిపిస్తున్నారు, అటు వృద్ధాశ్రమం కూడా. ఈ సిద్ధాంతం మీద, ఈయన మీద, ఈ వృద్ధాశ్రమం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? నా అభిప్రాయం 100% పాజిటివ్ కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను, నిశ్చయంగా వచ్చాను. ఎందుకంటే నాకు వేరే పేరు చెప్పిన వేరే 1-2 వృద్ధాశ్రమం గురించి నాకు తెలుసు. డబ్బు తీసుకొని అక్కడ కూడా ఒక 1 ఇయర్, నేను 1 ఇయర్ లేదు, 5-7 మంత్స్ ఉన్నాను. నాకు తెలుసు అక్కడ తీసుకు ప్యూర్లీ కమర్షియల్, నెలకి 7,000 తీసుకున్నాను. కానీ దానికంటే చాలా పీస్ఫుల్గా ఉంది, ఇది నాకు తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చాను. మీతో సురేష్ గారు అందరూ బాగానే ఉంటారా, అంటే ఎక్కువ సమయం మీతో గడుపుతుంటారా? రోజు ఆయన ఇక్కడికి వస్తున్నారు, చాలాసేపు ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే రోజు ఇక్కడ అన్నదాన ప్రోగ్రామ్, రోజు కాదు వీక్లీ 2-3 డేస్ మినిమం ఉంది. తప్పకుండా ఆయన ముందే వస్తారు. మళ్ళీ ఫోన్లో కాంటాక్ట్ ఎప్పుడు ఉంది, ఇక్కడ డైలీ ఇక్కడ ఉన్నారు,
ప్రతిదినం కానీ పూర్తి రోజు లేకపోతే కూడా ప్రొద్దున పూట లేకుండా సాయంత్రం పూట ఇక్కడ ఉన్నారు వాళ్ళిద్దరు. ఈ వేడంగి చుట్టుపక్కల గ్రామాల్లో, పాలకొల్లు, ఈ పరిసర ప్రాంతాల్లో అసలు వృద్ధులు కావచ్చు, లేకపోతే తినడానికి తిండి లేని వాళ్ళు, అనాథలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇక్కడికి రాలేని వారి పరిస్థితి, అంటే అంగవైకల్యం ఆ పరిస్థితి కూడా కావచ్చు, వీళ్ళందరింటికి వెళ్ళి స్వయాన వాళ్ళకి 2 క్యారేజీలు ఇస్తారంట. అంటే ఈరోజు భోజనం పట్టుకెళ్ళి ఆ క్యారేజ్ పొద్దునకి సాయంత్రానికి సరిపడా పట్టుకెళ్తారు. ఇదే ఇక్కడ ఉన్న ఈ ఆశ్రమం దగ్గర నుంచి ఆటో వస్తుంది, అక్కడికి వెళ్ళి 12:30 టైం ఈ కాల వ్యవధిలోనే వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తారని చెప్పేసి వీళ్ళు. అయితే ఎందులో భాగంగానే ఆశ్రమం చూస్తే కనుక 1970s అంటే 70వ శతకంలో 80వ శతకంలో ఎలా ఉంటాయో అలాగే అయితే ఇది మనకు అనిపిస్తుంది. మట్టితో అలికి దానిపైన ముగ్గులు పెట్టారు. ఇంకో విషయం ఏంటంటే ముగ్గులు పెట్టింది కూడా సురేష్ గారు సతీమణి జ్ఞానేశ్వర్ గారు పెట్టారని చెప్పేసి మాకు ఇందాక చెప్పారు. సో ఇదండి ఇక్కడ మన ఆశ్రమం యొక్క దాని గురించి ప్రత్యేకత. నా పేరు సానుపైన భవాని. ఎప్పుడొచ్చారు ఇక్కడికి? మొన్న 10వ తారీఖుకి వచ్చాను. మొన్న 10వ తారీఖు నెల అయిపోయింది. అంతకుముందు ఓపెన్ అప్పుడు ఇక్కడే ఉన్నాను. 2014లో వెళ్ళాను ఇక్కడి నుంచి. మళ్ళీగో ఇక్కడికి వచ్చేసాను. ఇంకెక్కడికి తిరగలేదు నాయన. ఇంకెవ్వరు లేరు నాకు. నేను ఒక అనాథని. ఎవ్వరు లేరు. చాలు తీసాడు. అంతరణం పెడుతున్నాడు. నాకు పెద్ద కొడుకు ఆయన. ఏం చేసినా భగవంతుడి దయ, తర్వాత ఏమన్నా బిడ్డ దయ. ఏమ్మా ఇంత అన్నం పెట్టమ్మా అన్నాను. నీకేం పర్వాలేదమ్మా, నేను ఉందా కానీ నీకేం భయం లేదు ఉంటామన్నారు. నాయన చాలా మంచోడు, నన్ను పొమ్మనలేదు. ఏ జన్మలోనో నాకు తెలుసు కొడుకై ఉంటాడు. అందుకే మళ్ళీ భగవంతుడు కూడా ఇక్కడికే నన్ను పంపించాడు. చారు తీశాడు, పెడుతున్నాడు. తిండికి ఏమి లోటు లేదమ్మా. తిండికి యథా ప్రకారానికి ఏమీ లోటు లేదు. భోజనం లోటు లేదు, కట్టుకుంటాక బట్టలు లోటు లేదు, ఏమీ లోటు లేదు. నన్ను అంత బాగా చూసుకుంటున్నాడు. అందుకని ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలి నా బిడ్డ పిల్ల పాపలతో. నా పేరు పుచ్చిపాటి సీతమ్మ అండి. నాకు ఒక పాప అండి, ఒక అమ్మాయి అండి. నాకు మా అమ్మాయికి ఏమో ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయిలు. మా అల్లుడు పోయాడు, కొడుకు పోషించరాండి మా అమ్మాయిని. నేను ఇక్కడ చేరి సురేష్ గారు మమ్మల్ని చాలా బాగా చూస్తున్నారండి. అన్నపాలన టయానికి అన్ని చూస్తున్నారండి. సంవత్సరం అయింది వచ్చి ఇంకెప్పుడు వెళ్ళదలుచుకోలేనండి. వెళ్ళనండి, ఇంకా ఇక్కడే బాగుంటుందండి. చాలా అంతా బాగుంటుందండి. టయానికి టీ ఏంటి, భోజనం ఏంటండి, అన్నీ అనుకూలంగా ఉంటాయండి. ఇంటికాడికంట బాగుంటుందండి. అప్పయంగా ప్రేమగా చాలా బాగా చూస్తారండి. అమ్మ బాగా చూసుకుంటారండి. అమ్మ ఏంటి, సురేష్ గారు ఏంటి, అందరూ బాగా చూసుకుంటారండి. వస్తారండి. నా పేరు గుబ్బల రాజలక్ష్మి అమ్మ. రాజలక్ష్మి ఇప్పుడు అంత ముందు 3 సంవత్సరాలు ఉన్నాను బాబా. ఉన్నాను అప్పుడు. 3 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోయాను ఇంటికి. పిల్లలు వచ్చేయమంటే వెళ్ళిపోయాను బాబు. మళ్ళీ గొడవల కింద ఉన్నదని మళ్ళీ వచ్చేసాను. 3 నెలలైంది మా పాప కొంతకాలం ఇక్కడే ఉండు. ఎక్కడో పెడతాను అంది తీసుకెళ్ళి, ఎక్కడో చోట ఉండు, గొడవలు తగ్గిపోయినాక నేను తీసుకెళ్ళిపోతానంటే నేను ఎక్కడికి వెళ్ళను, ఇది వరకు ఉండి వచ్చాను కదా, నేను అక్కడికే వెళ్తాను, అక్కడే ఉంటానని చెప్పి వచ్చాను బాబు. ప్రస్తుతం మనం పాలకొల్లు టౌన్లోనూ విశ్వ మానవ వేదికలో. అయితే ఇందాక మనం వేదంగిలో ఆశ్రమం నుంచి ఇక్కడ వృద్ధాశ్రమానికి అయితే వచ్చాం. అది వేదంగి, ఇక్కడ పాలకొల్లు. అయితే మనతో ఇక్కడ మల్లుల సురేష్ గారు అలాగే జ్ఞానేశ్వరి గారు ఉన్నారు. అయితే గత 2014 నుంచి కూడా ఇక్కడ వృద్ధాశ్రమం కావచ్చు, అలాగే అన్న సంతర్పణ కావచ్చు, అంటే ఏమీ లేని వాళ్ళకి, అనాథలకి, వృద్ధులకి, కనీసం తినడానికి తిండి లేని వారికి కూడా వీళ్ళు ఒక దశకంగా కూడా వీళ్ళు వాళ్ళకి అందిస్తూనే ఉన్నారు.
ఇప్పుడే మనం వాళ్ళతో వృద్ధులతో మాట్లాడడం, మేము ఎప్పటి నుంచో ఇక్కడ కొంతమంది అయితే 3 సంవత్సరాల నుంచి ఉన్నామని, మరికొంతమంది సంవత్సరాల నుంచి ఉన్నామని ఉన్నాము. తర్వాత మళ్ళీ మా ఇంటికి వెళ్ళాం, మళ్ళీ గొడవలు అయ్యాయి, మళ్ళీ మాకు ఇదే దిక్కైందని చెప్పేసి మా సొంత గూటికే మేము చేరుకున్నామని చెప్పేసి వాళ్ళు చాలా హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనతో విశ్వ మానవ వేదిక అధ్యక్షులు మల్లెల సురేష్ గారు ఉన్నారు, ఆయనతో ఒకసారి మనం మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఈ విశ్వ మానవ వేదిక గురించి అలాగే ఈ వృద్ధాశ్రమం గురించి మీ మాటలు మీరు ఏం చెప్తారు? విశ్వ మానవ వేదిక గుండెఘోష గొంతుగా అని చెప్పి 2014లో మేము విశ్వ మానవ వేదిక ఏర్పాటు చేశాము. మొదటగా మేము గోదావరిలో కాలుష్య నియంత్రణ కోసం విశ్వ మానవ వేదిక ద్వారా కొంత చైతన్యం సేవ అన్నీ కూడా చేసి ముందుకు సాగాలని మేమంతా కూడా వచ్చాము. తర్వాత మేము ఇక్కడ చూసిన పరిస్థితుల్లో మా కళ్ళ ముందు కనిపిస్తున్న అనేక దృశ్యాలు మమ్మల్ని కదిలించాయి. దీనికోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి 2014లో మేము నవంబర్ 17వ తేదీన ఉచిత వృద్ధాశ్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఏర్పాటు చేశాము. అది అంటే వృద్ధాప్యం 2వ బాల్యం, అది శాపం కాదని చెప్పి పెద్దలందరినీ కూడా కంటికి రెప్పలా చూసుకోవాలని చెప్పి వాళ్ళకి ఉచితంగా అక్కడ ఇక్కడ అకామిడేషను అంతా కూడా ఫుడ్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తా, వీళ్ళందరినీ కూడా మాకు సొంత తల్లిదండ్రులాగా మేము చూసుకోవాలని చెప్పి ఇక్కడ పాలకొల్లులో ఉచిత వృద్ధాశ్రమాన్ని మేము ఏర్పాటు చేశాము. తర్వాత చాలామంది మా దగ్గరికి వచ్చి జాయిన్ అవుతాము, మమ్మల్ని తీసుకోండి, మాకు ఎవరో కూడా ఆదరణ లేరు, మమ్మల్ని చూసేవాళ్ళు లేరు, మమ్మల్ని పట్టించుకోలేదు, మమ్మల్ని బయటికి గెంటేశారని చాలామంది మా దగ్గరికి వస్తున్నప్పుడు మేము చాలా బాధపడేవాళ్ళం. కానీ మేము ఒకే చోట ఎక్కువ మందికి అకామిడేషన్ ఇవ్వడం వల్ల ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ పడుకోవడానికి కానీ లేకపోతే బాత్రూమ్స్ కానీ ఇలాగ అనేక సమస్యలు చాలా ఉంటాయి. మేము ఒకే చోట ఎక్కువ మందికి అకామిడేషన్ ఇవ్వలేని పరిస్థితిలో ఇక్కడ పైగా ఇక్కడ అద్దె బిల్డింగ్ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మేము సరే పాలకొల్లు చుట్టుపక్కల ప్రాంతాల్లో మొదటి దశగా ఎవరైతే ఆశ్రమాలకు రాలేరో, ఎవరైతే ఆదరణ లేరో, ఎవరైతే మంచాల మీద ఉండి లేవలేని పరిస్థితిలో ఉన్నారో, ఒక యాచకులు అవ్వచ్చు, ఒక అభాగ్య వృద్ధులు అవ్వచ్చు, రోడ్ల పక్కన నివసించే వారు అందరికి కూడా భోజనం ఇవ్వాలని చెప్పి మేము 2014 నవంబర్ 17వ తేదీన వృద్ధాశ్రమం ఏర్పాటు చేసిన తర్వాత ఖచ్చితంగా కరెక్ట్గా సంవత్సరం పూర్తయిన సందర్భంగా 2015 నవంబర్ 17వ తేదీన విశ్వ మానవ వేదిక నిత్యాన్నదానం అని కాలే కడుపులు కాస్త అన్నం పెడదామని ఒక నినాదాన్ని తీసుకుని పాలకొల్లు చుట్టుపక్కల ప్రాంతాల్లో విశ్వ మానవ వేదిక నిత్యాన్నదానం ద్వారా అనేక మందికి ప్రతిరోజు కూడా భోజనం ప్యాకెట్లు అన్నీ కూడా ఇవ్వడం చేస్తున్నాము. ఇది 2024 ఫిబ్రవరి 2వ తేదీ నాటికి నిరాటంకంగా ఏ ఒక్కరోజు కూడా ఆగకుండా ఈరోజు మొత్తం ఫిబ్రవరి 2వ తేదీ నాటికి 3000 రోజులకి చేరబోతుంది. మేము పాలకొల్లు పట్టణ ప్రాంతంలో ప్రారంభించిన విశ్వ మానవ వేదిక నిత్యాందానాన్ని పోడూరు మండలం వేడింగి, వేడింగపాలెం, కుమ్మరపాలెం, కొమ్ముచిక్కాల, జున్నూరుపాలెం గ్రామాలతో పాటు పాలకొల్లు మండలంలోని వడ్లవానపాలెం, పెచ్చెట్పాలెం గ్రామాలకు కూడా విస్తరించాము. ఇలాగా ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా సాగిస్తున్నాము. అదేవిధంగా పాలకొల్లులో ఈ ఇక్కడ ఉన్న ఉచిత వృద్ధాశ్రమంలో కొంతమందికి ఇక్కడ ఫ్రీ అకామిడేషను, ఫ్రీ ఫుడ్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసి ఇక్కడ ఉంచుతున్నాము. అదేవిధంగా పోడూరు మండలం వేడింగి, వేడింగపాలెం పంటకాల దగ్గర ఉన్న విశ్వ మానవ వేదిక నిర్మించిన అక్కడ కార్యాలయంలో కొంతమంది వృద్ధులు కూడా తలదాచుకుంటున్నారు. అక్కడ ప్రతిరోజు కూడా కట్టెల పొయ్యిల మీద, ఈటల మీద కూడా వంటలు చేస్తా మేము పెద్దగా మెయింటెనెన్స్ ఎక్కువ మా మీద బర్డెన్ పడకుండా నెలకు మాకు 18 గ్యాస్ బండ్లు అవుతాయి, అది ఒక జీరోలోకి తీసుకొచ్చి మేము పొయ్యిల మీద, ఈటల మీద వంటలన్నీ కూడా చేసి అదేవిధంగా కొంత ధాన్యాన్ని అంతా కూడా పండిస్తా, కొంత కూరగాయలు ఇవన్నీ కూడా పండిస్తా, అదేవిధంగా దేశీయ ఆవులను అన్నింటిని కూడా పెంచుతా, వాటికి సంబంధించిన ఆవు పేడ, మూత్రం ఇవన్నింటిని కూడా మేము మార్కెట్ చేసి అదేవిధంగా ఇళ్ల దగ్గర కూరగాయలు పెంచుకునే వాళ్ళకి పంటలు సేంద్రియ పద్ధతిలో పంటలు పండించుకునే వాళ్ళందరూ కూడా ఎరువులు సప్లై చేసి అదేవిధంగా పిడకలు, ధూప్ స్టిక్స్, ఇలాగ ఘనజీవామృతం, ద్రవజీవామృతం, గోకృపామృతం ఇలాగ అనేక పద్ధతుల్లో మేము ఆవు పేడని వినియోగిస్తా ఈరోజు మొత్తం దాన్ని కూడా మార్కెట్ చేస్తా, దాని నుంచి ఒకంత ఇన్కమ్ తీసుకొచ్చి ఇక్కడ ఉచిత వృద్ధాశ్రమానికి, నిత్యాందానికి కూడా మేము వినియోగిస్తున్నాము. అదేవిధంగా విశ్వ మానవ వేదిక పోడూరు మండలంలో ఉన్న విశ్వ మానవ వేదిక నుంచే ఈరోజు పాలకొల్లులో ఉన్న విశ్వ మానవ వేదిక ఉచిత వృద్ధాశ్రమానికి అవ్వచ్చు, పాలకొల్లు పట్టణం అవ్వచ్చు, ఇంకా 8 గ్రామాలకు అవ్వచ్చు, అన్నింటికి కూడా మొత్తం యాక్టివిటీ అంతా కూడా అక్కడి నుంచే నడుస్తుంది. అదేవిధంగా ఎవరైతే తల్లిదండ్రుల పట్ల నిర్దాక్షిణ్యంగా వదిలేశారో, ఎవరైతే ఒక చిన్న చూపు చూసి వాళ్ళని సంబంధాలు తెంపేసుకున్నారో, అందరూ కూడా ఏదో ఒక రోజు అక్కడ అడుగుపెట్టినప్పుడు అయ్యో మనం కూడా ఇలాంటి చోట్ల ఏమే, మనం ఇంకా చాలా
అన్నంగా ఆనందంగా వీళ్ళంతా కూడా మనకన్నా బాగున్నారులే అని వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేలాగా కూడా మేము ఇవన్నీ కూడా చేస్తున్నాము. ఇంతమంది తల్లిదండ్రులని మేము రోజుకి 220 మంది మా దగ్గర ఈరోజు మేము భోజనం పెట్టగలుగుతున్నాం. అందరినీ కూడా ఆదరిస్తున్నాము. విశ్వమాన వేదిక పనిచేస్తుంది. విశ్వమాన వేదిక కింద కూడా మేము ఒక క్యాప్షన్ పెట్టాం, విశ్వమాన వేదిక గుండెఘోష గొంతుగా, వాయిస్ ఆఫ్ ది పీపుల్గా. మేము ఎల్లప్పుడూ కూడా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రస్తుతం మనతో మల్లెలు సురేష్ గారి సతీమణి జ్ఞానేశ్వరి గారు ఉన్నారు. ఆవిడతో కూడా ఒకసారి మనం మాట్లాడదాం. విశ్వమాన వేదిక అనేది ఎప్పటి నుంచో సురేష్ గారి ఆలోచనలో ఉన్నది. అది 2014 నుంచి మొదలైంది. అప్పుడు స్టార్టింగ్లోనే సోషల్ సర్వీస్ అనేది చేయాలన్న ఆలోచనతో ఇక్కడ నియర్ బై ఓల్డ్ ఏజ్ హోమ్స్ అన్నింటికి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, నెక్స్ట్ బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ చేసేవాళ్ళం. రోడ్స్ మీద ఉన్న వాళ్ళకి, మొత్తం రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈవినింగ్ టైము మేము ఫుడ్ ప్రిపేర్ చేసి, లేదంటే ఫుడ్ ఎవరన్నా ఇచ్చినప్పుడు అవి మేము ప్యాకెట్స్ రూపంగా మార్చి మొత్తం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. ఇలా ఓల్డ్ ఏజ్ హోమ్స్ అన్నీ తిరిగిన తర్వాత సురేష్ గారికి ఒక ఆలోచన వచ్చింది, మనమే ఎందుకు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేయకూడదు అని. సో అక్కడ కన్నా ఇక్కడ మనం ఇంకొంచెం బాగా చూసుకోవచ్చు కదా అని చిన్న కాన్సెప్ట్ అన్నమాట. దాంతోపాటు అలానే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేసాం. ఆ తర్వాత ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్న కొద్దీ వాళ్ళంతా ఏంటంటే మైగ్రేటెడ్ పీపుల్ అన్నమాట. వాళ్ళు ఎక్కడ గుళ్ళో సంతర్పణ జరుగుతుంది అన్న టైంకి వాళ్ళు వచ్చి అక్కడ భోంచేసి వెళ్ళిపోయేవారు రైల్వే స్టేషన్స్ అలా ఏరియాలో. కానీ కొంతమంది బాగా ఇంకా ఇంట్లోనే ఉండి వాళ్ళు ఫుడ్కి ఇబ్బంది పడేవాళ్ళు, పారలైజ్డ్ పీపుల్, నెక్స్ట్ పెన్షన్స్ రాని వాళ్ళు, ఇలా కొంతమంది బెడ్ మీదే ఉండేవాళ్ళు. వాళ్ళకి మనం ఒక పూట అన్న ఫుడ్ ఎందుకు ఇవ్వకూడదు అని అలాంటి పీపుల్ ఎవరెవరు ఉన్నారా అన్నది నియర్ బై పాలకులు అంతా గ్యాదర్ చేసి వాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం తర్వాత వీళ్ళతో పాటు. దీంతోపాటు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఆ బ్లడ్ అనేది మేము గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చేవాళ్ళం ఫ్రీగా. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే పీపుల్ అందరూ చాలా పూర్ కండిషన్స్లో ఉన్నవాళ్ళు, అమౌంట్ బేర్ చేయలేని వాళ్ళు అన్నమాట. సో అలాంటి వాళ్ళకి మనం ఎందుకు డొనేట్ చేయకూడదు అని మంత్లీ ఒక బ్లడ్ క్యాంప్ పెట్టేవాళ్ళం. దాంతోపాటు మనం ఓల్డ్ పీపుల్ని చూస్తున్నాం కాబట్టి వాళ్ళందరికీ బాగా ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే టీత్, దాంతోపాటు ఐస్, దాంతోపాటు మోకాలు నొప్పులు. ఇవి ఏంటంటే మనం ఎందుకు ఐ క్యాంప్స్ కండక్ట్ చేయకూడదు అని అప్పటి నుంచి పర్ మంత్ డైలీ ప్రతి నెల ఐ క్యాంప్స్ కండక్ట్ చేసేవాళ్ళం. బ్లడ్ క్యాంప్స్, ఐ క్యాంప్స్ కండక్ట్ చేసేవాళ్ళం. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ మొత్తం అందరూ కువైట్కి, అలా అరబిక్ కండిషన్ కంట్రీస్కి వెళ్ళేవాళ్ళు, అంటే వాళ్ళ పొట్టకోటి కోసం. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది. ఈలోకి ఇక్కడ ఎవరైనా పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ చనిపోతే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఫ్రీజర్ సర్వీసెస్ ఇక్కడ ఉండేవి కాదు. ఆ టైంలో ఫ్రీజర్ సర్వీసెస్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని 2014-15 ఫ్రీజర్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేసాం ఫ్రీగా. సో ఎవరన్నా అవసరం అయితే వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేసేవారు, మనం అలా ఫ్రీజర్ సర్వీస్ చేసేవాళ్ళం. అలా 2014-16 వరకు దాదాపు 680 మెంబర్స్కి ఫ్రీగా ఫ్రీజర్ సర్వీస్ వెళ్ళింది. అలాగే మనం డైలీ ఫుడ్ ప్యాకెట్స్ నియర్లీ 100 ఫుడ్ ప్యాకెట్స్ ఇక్కడ చేసేవాళ్ళం అన్నమాట, తయారు చేసేవాళ్ళం. చాలామంది టీమ్ మెంబర్స్ వచ్చేవారు, వాలంటీర్స్ వచ్చేవారు, అందరూ ఇక్కడికి వచ్చి ఈవినింగ్ టైంలో ఫుడ్ ప్యాక్ చేసి ఎవరికి వాళ్ళు ఆ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు అన్నమాట. దాంతోపాటు మొత్తం పాలకొల్లులో చాలామంది ఇటు పోలీస్ కానీ, అటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, అటు బిజినెస్ పీపుల్ కానీ మొత్తం అందరూ ఇన్స్పైర్ చేసి మేమొస్తామని ప్రతి ఒక్కరు నిత్యాందానంలో పార్టిసిపేట్ చేసేవారు. సో దాని తర్వాత మనం ఇలా చేస్తున్న టైంకి ఇవంతా రెంట్ బిల్డింగ్లో నడుస్తుంది అన్నమాట. మనం ఎందుకు ఓన్గా స్టార్ట్ చేయకూడదని సురేష్ గారు వాళ్ళ తాతయ్య గారుతో వచ్చిన కొంచెం ల్యాండ్ని ఆర్గనైజేషన్కి ఎందుకు ఇవ్వకూడదు అని. సో అక్కడ ఒక ఆయనకి నచ్చినట్టు ఒక విలేజ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి అక్కడ వీళ్ళందరినీ ఉంచుదామని చెప్పి ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేద్దామని, దాంతోపాటు సెల్ఫ్ సస్టైనబిలిటీ కూడా మనం పెడదామని. ఎందుకంటే డొనేషన్స్ వస్తాయి రాకపోవచ్చు, కానీ మనం అనుకున్న ఆశయం ఎప్పటికీ అలాగే ఉండాలి. ఇప్పుడు ఎవరు వస్తారు, ఏదో చేస్తారు అని మనం వాళ్ళ కోసం వెయిట్ చేసేదానికన్నా మనమే ఎందుకు చేయకూడదు,
ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మనం అనుకున్నది మనం సాధించాలని ఒకే ఒక డెసిషన్తో అక్కడ పర్ణశాల టైప్ ఒక ఓల్డేజ్ హోమ్ లాగా స్టార్ట్ చేసి దానికి సెల్ఫ్ సస్టైనబిలిటీ గురించి ఆలోచించి రైస్ గురించి ఆలోచించి వాళ్ళకి కూరగాయలు ఎలాగో ఆర్గానిక్ ఫుడ్ ఎలాగా వీటన్నింటి గురించి ఆలోచించి కొంత కొంతగా ఇప్పుడు పర్మనెంట్గా ఒక విశ్వ మానవ వేదిక కార్యాలయం అని ఈ 6 ఇయర్స్లో ఒక ఒక కార్యాలయం ఆఫీస్ని స్టార్ట్ చేసామన్నమాట. సో దాంతోపాటు మనం సెల్ఫ్ సస్టైనబిలిటీకి మనం చేస్తుంది ఏంటంటే గో ఆధారిత ప్రొడక్ట్స్. అదేంటంటే మన దగ్గర ఆవులు ఉన్నాయి, 15 to 20 cows ఉన్నాయి, అన్ని దేశవాళీ ఆవులు. సో దాంతో మనకి దేశవాళీ ఆవుల నుంచి వచ్చే క్వాలిటీ చాలా బాగుంటుంది. సో దాంతో మనం ప్రొడక్ట్స్ ఎందుకు చేయకూడదు, అది మనం ఆర్గనైజేషన్కి ఎందుకు కన్వర్ట్ చేయకూడదు అన్న ఆలోచనతో ఇప్పుడు ఆవు పిడకలు, విభూది, కుంకుమ కుంకుమ కూడాని సమ్ కౌ ప్రొడక్ట్స్ యాడ్ చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ భోగి పిడకలు. సో ఇవన్నీ మాట చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, అందరూ తీసుకుంటున్నారు, అవేర్నెస్ ఉంది, బాగుంది. ప్రస్తుతానికి ఆర్గనైజేషన్ రన్నింగ్ అంతా బాగుంది. ఇంకా చేద్దాం, ఇంకా సర్వీస్ చేద్దాం అన్న ఎంతజియాజంలో ఉన్నాం అందరం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి మన మల్లెల సురేష్ గారిది, అలాగే జ్ఞానేశ్వరి కథ. మన జ్ఞానేశ్వరి గారు ఎంటీఎస్ డాక్టరు, అలాగే మన సురేష్ గారు వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్, ఒక 13-14 ఏళ్ళ పాటు జర్నలిజంలో కొనసాగారు. సమాజ సేవ కోసం ఇక్కడ సమస్యల కోసం ఇక్కడికి వచ్చేసారు ఈ తన స్వగ్రామానికి. అందులో భాగంగానే వృద్ధాశ్రమాలు పెట్టారు. అలాగే ఇప్పుడు ఆయన సొంత వాళ్ళ తాతగారి నుంచి వచ్చిన భూమిలోనే అక్కడ ఒక పర్ణశాల ఏర్పాటు చేసి గోమాతల్ని తీసుకొచ్చి ఆ గోమాతల నుంచి, అలాగే ఇక్కడ సోలార్, ఇక్కడ కరెంటు కూడా వాళ్ళు సోలార్ నుంచే తీసుకుంటారు, కట్టెల పొయ్యి మీద వండుతారు. వాళ్ళు తినిందే వాళ్ళకి అందరికీ పెడతారు తప్ప ఎటువంటి భేదాలు ఉండవు. వాళ్ళ ఇబ్బందులు పడినా సరే జనం ఇబ్బంది పడకూడదు, మన కోసం వాళ్ళు వెయిట్ చేస్తారు కదా, వాళ్ళ ఆకలి తీరాలి, వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తారు. నినాదంతోనే వీళ్ళైతే వాళ్ళకి అన్నీ పెట్టడం జరిగింది, వాళ్ళు చూసుకోవడం జరిగింది. కెమెరామెన్ హరితో దుర్గాప్రసాద్, ఆంధ్రప్రభ, పాలకొల్లు నుంచి.